ప్రోగ్రామింగ్ మనం ఎందుకు కంపల్సరీగా నేర్చుకోవాలో అండ్ ప్రోగ్రామింగ్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కోవిడ్ తర్వాత చాలామంది డైలీ ఎసెన్షియల్స్ పర్చేస్ చేయడం దగ్గర నుంచి పేమెంట్స్ చేసేంత వరకు ఆల్మోస్ట్ అందరూ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో సేఫ్టీ ఇంపార్టెన్స్ని తెలుసుకున్నారు అండ్ అలానే డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేయడం ఎంత ఈజీగా కూడా రియలైజ్ అయ్యారు. మనందరికీ తెలిసిందే, టెక్నాలజీకి చాలా డిమాండ్ ఉంది. ఐబిఈఎఫ్ చెప్పిన దాని ప్రకారం మన ఇండియా 2034లోపు వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఈ కామర్స్ మార్కెట్గా మారబోతుంది. ప్రోగ్రామర్స్, కోడర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మనము ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్ అనేది గ్యారంటీ. యావరేజ్గా ఒక ఇండియన్ ప్రోగ్రామర్కి ఇయర్లీ 3-5 LPA వరకు శాలరీ వస్తుంది. మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల మనం ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. ప్రోగ్రామర్ జాబ్కి ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ఉంటే చాలు. ఒకవేళ కంపెనీ పాలసీ అక్సెప్ట్ చేస్తే మీరు రిమోట్ ప్లేస్ నుంచి కూడా వర్క్ చేయొచ్చు. ఒకవేళ ఫ్రీలాన్సర్ అయితే మీరు ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అండ్ అలాగే మన థింకింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రోగ్రామర్స్కి చాలా ఇండస్ట్రీస్లో చాలా డిమాండ్ ఉంది. ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ప్రోగ్రామర్ అయ్యేందుకు ఉన్న కన్వెన్షనల్ వే ఒకటి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ. కానీ మీకు తెలియంది ఏంటంటే డిగ్రీ లేకుండా కూడా ప్రోగ్రామర్ అవ్వచ్చు. చాలా కంపెనీస్ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అలాగే మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని మాత్రమే చూస్తున్నాయి. ఒకవేళ మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే చాలా ప్లాట్ఫామ్స్లో మనం నేర్చుకోవచ్చు. ఫ్రీగా నేర్చుకోవచ్చు అండ్ అలాగే పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.